నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివోకు ఎదురుదెబ్బ తగిలింది దేశీయంగా తయారు చేసిన స్మార్ట్ ఫోన్లను విదేశాలకు తరలించే ప్రయత్నం చేస్తుండగా కేంద్రం అధికారులు వారం రోజుల పాటు శ్రమించి సుమారు ఇరవై ఏడు వేల ఫోన్ల రవాణాను అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది వివో కమ్యూనికేషన్స్ టెక్నాలజీ సంస్థ భారత్లో స్మార్ట్ ఫోన్స్ను తయారు చేసి స్థానికంగా విక్రయిస్తోంది అయితే తాజాగా వివో తయారు చేసిన ఆ స్మార్ట్ ఫోన్స్ను వాటి విలువను తక్కువగా చూపెట్టి దేశ సరిహద్దులు దాటిస్తున్నారంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన రెవెన్యూ ఇంటెలిజెన్స్ యూనిట్ విభాగానికి సమాచారం అందింది సమాచారం అందుకున్న ఇంటెలిజెన్స్ పోలీసులు న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఫోన్లను సరఫరా చేస్తున్న నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు ఆ ఫోన్ల విలువ దాదాపు పదిహేను మిలియన్ డాలర్స్ అని తేలింది ఈ సందర్భంగా వివోపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మహీంద్రు డిసెంబర్ రెండున ఐటీ శాఖకు చెందిన ఉన్నతాధికారులకు లేఖ రాశారంటూ బ్లూంబర్గ్ నివేదించింది కేంద్ర సంస్థలు తమ మెరుగైన పనితీరుతో దేశీయంగా ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ ఎగుమతులను ప్రోత్సహించేందుకు దోహదం చేస్తాయని తెలిపారు చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు మనీ లాండరింగ్ యాక్ట్ను ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలు వెలువెత్తాయి దీంతో ఈ ఏడాది జూలైలో ఈడీ అధికారులు చైనా సంస్థ వివోతో పాటు ఇతర సంస్థల కార్యాలయాలకు చెందిన నలభై నాలుగు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు అదే సమయంలో వివో మోసాలను ఈడీ బయటపెట్టింది వివో కంపెనీ భారత్లో పన్నులు ఎగ్గొట్టి టర్నోవర్లో దాదాపు యాభై శాతం నిధులను చైనాకు తరలించిందని రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో మొత్తం అరవై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు ఉందని వెల్లడించింది పన్నుల ఎగవేతపై కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా వివో ఫోన్లను ఇతర దేశాలకు తరలించడం సంచలనంగా మారింది